ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో గా తాగునీళ్ళు తీసుకురావడానికి, సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా మేమేమో పోరాటం చేస్తే, మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే, బీఆర్ఎస్ పోరాడితే మళ్ళీ తోక ముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. 100 రోజులు నిండినా ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇవ్వకపోతురి. ఆ రకంగా ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు. గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు, అంటే కొత్త కొత్త కిట్లు అందించారు. కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు. తిట్లలో పోటీ పడుతున్నాయన కేసీఆర్ గారు కిట్లలో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతున్నారు. 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించారు. అంటే ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడే బాయ్ చోటే బాయ్ దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలితో ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇవాళ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ విరోధులు, తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు. పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు. అబ్బా ఎంత ఔదార్యం, ఎంత ప్రేమ! ఇట్లా అనేక అంశాలపై ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. మీరు అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు, అదేంటి ఫార్మాసిటీ రద్దు, తర్వాత లేలేలే మేము 3000 ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం, మెట్రో రైల్ రద్దు, లేలేలే రూట్ మారుస్తాం, ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. వీరి పాలనలో యూటర్ను యూట్యూబ్ పాలనే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇలా ఏమన్నారో ఒక్కసారి వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మరి ఏం చెప్పిండ్రు, 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం, తొలి సంతకం ఈ 6 గ్యారంటీల మీద ఉంటుందన్నారు, తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు, తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏగా నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలో ఎవరు మిగిలిన మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు,
రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది రైతులు మీరు చూడండి, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస. ఇది ఎండిపోతున్నాయి, చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాంలు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు ఖాళీ బిందెలు ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు, ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చినారు మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం, వాళ్ళ వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో. 174 మంది మీ 100 రోజుల్లో 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు, ఈ రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు, ఇవాళ చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగినాయో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి, కాంగ్రెస్ పాలన వచ్చింది నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీ పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది ఇందులో? మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చిండ్రా? ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడతారు మీరు? ఇందులో చివరి హామీ, ప్రతి నెల 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా, మీరే చెప్పింది కదా అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4,000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయే, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓట్లేయించుకున్నారు, పోనీ 4,000 పెన్షన్ 100 రోజులు నేటితో పూర్తయింది, ఈరోజుకు అమలు కాలేదు.